దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఊరూరా వాడవాడల గణేష్ విగ్రహాల మండపాలు ఏర్పాటు చేశారు. 9 రోజుల పాటు సాగే ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. పలుచోట్ల వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ఓచోట గణేష్ మండపాన్ని వినూత్నంగా తీర్చిదిద్దారు. గణేష్ మండపాన్ని నోట్ల కట్టలతో అలంకరించారు. ఈ మండపం డిఫరెంట్గా ఉండటంతో చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. మరోచోటైతే గణేష్ ఊరేగింపు వినూత్నంగా సాగింది. పొడవాటి వాహనాల్లో కొన్ని గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా తరలించారు. ఒక్కో విగ్రహానికి వినూత్నంగా సోషల్ మీడియాకు సంబంధించిన ప్లకార్డును పెట్టారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫోన్పే, గూగుల్ ఇలా అనేక ప్లకార్డులు ఏర్పాటు చేశారు. వినూత్న రీతిలో ఊరేగింపుగా తీసుకెళ్తుండగా జనం వాటిని చూసేందుకు బార్లు తీరారు. ఇదిలా ఉంటే మరోచోట వినాయక మండపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. మండపంలో గణేష్ విగ్రహం చుట్టుపక్కల మరికొన్ని ప్రతిమలను ఏర్పాటు చేశారు. అందులోని గణేష్ విగ్రహాలు అద్భుతంగా సంగీతం వాయిస్తుండగా సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.